పిల్లలు చిన్నప్పటి నుంచి మట్టి మీద మట్టి వేసి పెట్టండి, వాళ్ళ నానమనండి బాగా. మీరు ఎన్నిసార్లు ఆడింటారు చిన్నప్పుడు? మీరు 100,000 రూపాయలు వస్తువు తీయించినా వాళ్ళని ఆడ వాళ్ళ నానమని చిన్నపిల్లల్ని వాళ్ళ పాటికి వాళ్ళు ఇస్పిట్టేస్తే పెయింట్లో హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. ఏ గమని ఉండు డైమండ్ నెక్లెస్ ఆడిపోతావు అంటే కొట్టి అంటే కూర్చోని అనమాట. డైమండ్ నెక్లెస్ ఏమైనా మేమన్నా ఎక్కడ వాళ్ళని వాళ్ళు బాగా చెట్లు ఎక్కించమనండి, వాళ్ళు ఈత కొట్టేది నేర్పించండి, వాళ్ళ నానమనండి. ఆడపోయి వాన పడినప్పుడు ఏట్లో నీళ్లు పోతామంటే ఆడపోయి ఏట్లో ఉండమనండి. చిన్నగా ఆ కోడి కోడి పిల్లలు అవి ఎట్లా ఫీడ్ చేస్తామని అబ్జర్వ్ చేయమనండి. సన్ రైజ్ని సన్సెట్ని అబ్జర్వ్ చేయమనండి. యోగా చే టైము మీకు ఉంటే ఫస్ట్ వాకింగ్, ఎందుకంటే మనిషి నిలబడేది మొదలుపెట్టేప్పటి నుంచి వాక్ చేస్తూనే ఉంటాడు లక్షల్లో నుంచి. దానికంటే పెద్ద యోగా లేదు, దానికంటే పెద్ద ఎక్సర్సైజ్ లేదు. అది కూడా ఫ్రీగా చేతులు వదిలేసి ఫ్రీగా నడచాలి. ఆడ కూడా మళ్ళీ పర్సు పెట్టుకొని బీగాలు పెట్టుకొని ఇట్లా పెట్టుకుంటూ పోయేది కాదు, అన్నీ ఫ్రీగా మైండ్ బాడీ ఫ్రీగా వదిలేసి బాగా నడిచేది. ఒక గంట సేపు నడవాలి. ఈ మేము చెప్పే ఫుడ్లో టాప్ ప్రియారిటీ నడిచేది. పొద్దున ఒక గంట, సాయంత్రం వెళ్తే ఒక గంట నడిచేది చాలా ఇంపార్టెంట్. ఆ నడిచేది సన్ రైజ్ సన్సెట్ అప్పుడు ఆ ప్రాతకాలము ఉదయంలో ఆ ఆరెంజ్ కలర్ ఆ సన్ని చూస్తా 15 నిమిషాలు మెడిటేషన్ చేసేది. ఆ రెండు చాలా ఇంపార్టెంట్. ఆ మెడిటేషన్ అంటే సైలెంట్గా కూర్చొని ఉంటే సైలెంట్గా కూర్చునేది మీకు అలవాటు అవుతుంది. ఇప్పుడు జనాలు చూడు అసలు ఓపిక ఉండదు, ఎవరు మాట్లాడినా ఇద్దరితో పోతాడు పోతాడు అట్లే ఉంటారు. కానీ కూర్చొని ఒక గంట సేపు మీ ఫ్రెండ్కి పోయి వాళ్ళ ఇంట్లో ఏమైనా హెల్ప్ చేద్దామని ఉండదు. పిల్లలు కూడా అంతే పరిగెత్తా ఉంటారు. వాళ్ళ ట్యూషన్లు ఎవరింటో చూసినా ట్యూషన్లు ఇది వాడు సాయంత్రం వచ్చాడు సోలిపోయింటాడు, మళ్ళీ వాడికి నీళ్ళు ఇట్లా కొట్టేవాడి మొగాన దోశ కొట్టేట్లో అటు పెట్టి మళ్ళీ పౌడర్ వేసి మళ్ళీ ట్యూషన్ పంపించేటాడు. వాడు వస్తానే వాడు వాడికి తినేదని కూడా ఓపికడు పడిపించాడు. వాడు వాడు నోరు తెరిచి అట్లా నోట్లో ఏదైనా వేసింటే నోట్లోనే ఉంటుంది ఇంటి అంటే దూరం పెట్టాడు. చూసా చాలామందిని, మీకు కూడా అనుభవం ఉంటుంది గ్యారంటీగా నాకు తెలుసు. అరే ఏమి చదివిస్తారా నాయన అట్లా దరిద్రము బా స్వామి, చాలా అన్యాయం చేస్తాను పిల్లలకి. మనము వాళ్ళని ఏదో చేసేయాలి అని చెప్పి వాళ్ళ బాల్యం అంతా చిదిమేస్తాను. చాలా డేంజర్ ఇది. ఆ మార్గులతో వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు కట్టలు కట్టలు పడి ఉంటారు. రీసెంట్గా నేను ఒక హైదరాబాద్లో ప్రోగ్రామ్ చేసిన 30,000-40,000 మందిని రిక్రూట్ చేసే ఒక కంపెనీ సీఈఓలు అందరూ ఉన్నారు. అది చెప్తా ఉంటారు వాళ్ళు, ముందు 3 ఫ్యాక్టర్స్తో ఉద్యోగస్తులను ఎత్తికే వాళ్ళంట. ఒకటి వచ్చి అకాడమిక్స్ అంటే బాగా వీడు చెప్పినవన్నీ జరగాల, ఇంకోటి వచ్చి హ్యూమన్ రిలేషన్స్ అంటే వీడందరితో ఎట్లుంటాడు, మూడోది వచ్చి ఆరోగ్యం. ఇప్పుడు రెండో పోనీ ఒకటి లేకపోతే పోనీ ఇంకా రెండు ఉన్నామనుకొని చూస్తే కూడా దొరకడం లేదండి. లేదు రెండు లేదు ఒకటి అన్న, వీడు ఆరోగ్యంగా ఉంటే మేము నేర్పించుకుంటాం వీడికి అంటే కూడా ఆరోగ్యము లేదు, అకాడమిక్స్ లేదు, హ్యూమన్ రిలేషన్స్ లేదు. హ్యూమన్ రిలేషన్స్ ఎందుకు లేదు? చిన్నప్పటి నుంచి వాడిని తలుపేసి వాడిని ఐఐటికి చేపించేసి ఫ్రెండ్స్ లేదు ఏమి లేదు ఇంపార్టెంట్ కోసం ఎవరికి చెప్పకూడదు. దో మే పుల్లాడి స్వీట్ తెచ్చిన ఎవరికి ఇవ్వదు నువ్వే తినేటి వాడు లిటర్లో పోయి తింటా ఉన్నాడు ఎవరికి తెలియకుండా. సెక్రెట్ మేము కాకింగ్లు చేసి ఇచ్చినాము అందరికీ. మా 10th క్లాస్ పేపర్ అంతా మా పక్కనకి ఇచ్చేసి పట్టుకున్నారు నన్ను 10th లో. అట్లా జనాలతో కలిసి బతికితే నీకు ఏం ప్రాబ్లం వచ్చినా అందరిది అనే ఫీలింగ్ ఉంటే వాడు లైఫ్లో ఆనందంగా ఉంటాడు. వాడు ఎంతసేపు నాది నా భార్య నా బిడ్డ, మళ్ళా భార్య అకౌంట్ వేరే, భార్య 5 కోట్లు వచ్చేసి ఉంటుంది ఆమె అకౌంట్ ఈయన కిందకి ఇస్తుంది, వాడి అకౌంట్ ఆమె అకౌంట్ వేరే, వీని అకౌంట్ వేరే, వీడిని తెలిసిపోతుంది భార్య భర్తల అకౌంట్ కూడా ఒకటే కాదు అని. అంటే ఏమి ఏమయ్యి నువ్వు బతికినావు? చిన్నప్పటి నుంచి సపరేట్ సపరేట్ అయ్యి నువ్వు ఫ్యామిలీ అనుకునే దాంట్లో కూడా చీలిక పెద్ద గోడ కట్టుకొని బతుకుతాడు, అది ఓ ఫ్యామిలీ అంటాడు మళ్ళా. సో ఈ ఒక ఆర్టిఫిషియల్గా ఉండే ఒక చెత్త ఎన్విరాన్మెంట్లో బతుకుతాడు. మన పక్కనే మన ఇంట్లో నుండి ముసలోళ్ళు ఏడుస్తూ ఉంటే కూడా పట్టించుకోము. సో మన పిల్లలకి యోగాతో పాటు హ్యూమన్ రిలేషన్స్ నేర్పించాలా. మేము తినేదంతా అడిపోయేసి చీమలకి కొంచెం ఏంటన్నా చీమలు అబ్జర్వ్ చేయమని చెప్పాలా. చుట్టూ ఇట్లా పెరిగే చుట్టూ కూడా ప్రాణం ఉందని చెప్పాలా. పెళ్ళి బర్త్డేలకి కేక్ కటింగ్ కాకుండా ఫ్రూట్ కటింగ్ డే అని పెట్టాలా. ఏమ్మా పిల్లలు ఎక్కడ అమ్మాయి లేచిపోయింది, వీళ్ళు వీళ్ళు పిల్లకాయలు ఈసారి నీ బర్త్డేకి ఫ్రూట్ కటింగ్ డే అని పెట్టాలా. కేక్ కటింగ్ వద్దు, ఆ కేక్ కట్ చేసి పుస్తకం ఎంత కొడతారు దరిద్రం అంతా అదంతా వచ్చి దాని మీద పడతా ఉంటుంది. ఫ్రూట్ కటింగ్ డే అంటే అన్నీ కర్బూజకాయలు పుచ్చకాయలు పైనాపిల్ అన్నీ పెట్టి బాగా హ్యాపీగా కట్ చేసుకుని తినాలా. వాళ్ళ బర్త్డేకంతా ఒక చెట్టు నాటిచ్చి వాళ్ళ అవ్వ పేరో వాళ్ళ తాత పేరు ఏదో పెట్టి దానికి నీళ్లు పోపించి ఆ చిగురు వచ్చేటప్పుడు అబ్జర్వ్ చేయమని చెప్పాలా. ఏ ఎట్లా అంటే ఉత్తమ మార్కులు తప్ప ఏమి వద్దా పిల్లోడికి? ఎంత అన్యాయం కదా, అబ్జర్వేషన్ లేదు వాళ్ళకి. మళ్ళా అంత అయ్యి షుగర్ వస్తే అప్పుడు వచ్చి అప్పుడు యోగా క్లాస్ కూర్చునేది అనమాట. ఆడ కూడా మళ్ళీ స్వార్థమే, షుగర్ పోయేదాన్ని యోగా అనమాట. వాకింగ్కి వచ్చారంటే షుగరా అంటారు ఆనందంగా, రాండి రాండి మీరు కలుపుకుంటాం మమ్మల్ని
బ్యాచులు బ్యాచులు నడుస్తూ ఉంటారు, అందరికీ ఇష్టంరా. మాకు మా తాతకు లేదు, మా అవ్వకు లేదు, మాకే వచ్చింది. మీ తాతలు మీ అవ్వలు బాగా పనిచేశారు, కరెక్ట్గా తిన్నారు. మధ్యలో జొన్నలు, సద్దలు, రాగులు, కొర్రలు అన్నీ కూడా తిని రైసు, ఎప్పుడో ఎవరన్నా వస్తే రైస్ అబ్బా లేకపోతే లేదు అంటే కరెక్ట్ ఫుడ్ తింటున్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు ఎప్పుడన్నా రైస్ అనేది తినేది, రోజు రైసు, గోధుమలు, చికెన్లు, మటన్లు తినేసేది. ఆరోగ్యం అంటే ఎందుకు రాదు? ఆరోగ్యం అందరికీ స్పాయిల్ అయిపోయింది. ఇంకా స్పాయిల్ ఎవరికైనా కాలేదంటే నెక్స్ట్ మంత్లో స్పాయిల్ అవుతుందమ్మా, ఎవరికైనా రావడం నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్లోనే అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.